हाय फ्रेंड्स, वेलकम टू भरत स्टॉक टिप्स। నేను మీ భరత్। ఫ్రెండ్స్ థంబ్నైల్ చూశారు కదా, థంబ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఆల్ గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసే మరొక బ్రోకరేజ్ సంస్థ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్, అదే ఎలైస్ బ్లూ। ఇండియాలో ఎలైస్ బ్లూ టాప్ డిస్కౌంట్ బ్రోకర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్। బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఫుల్ సర్వీస్ బ్రోకర్తో, ఒకసారి చూద్దాం। అండ్ ఆల్సో ఎలైస్ బ్లూ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి కనెక్టివిటీ ఎలా ఆర్ ట్రేడ్ట్రాన్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం। ఒకసారి ఎలైస్ బ్లూ బ్రోకరేజ్ ప్లాన్ చూద్దాం ఫ్రెండ్స్। ఎలైస్ బ్లూ బ్రోకరేజ్ వచ్చేసరికి పర్ ఆర్డర్ 15 రూపీస్, పర్ ఆర్డర్ వచ్చేసరికి 15 రూపీస్ తీసుకుంటుంది। ఒకసారి ఇక్కడ వీళ్ళ బ్రోకరేజ్ ప్లాన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది। సో నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 10 తీసుకుంటే మీకు 150 రూపీస్ దాకా ఛార్జెస్ అవుతుంది, అంటే పర్ ట్రేడ్ వచ్చేసరికి మీకు 15 రూపీస్ తీసుకుంటే బై ఆర్డర్ సేల్ ఆర్డర్ బోత్ కలిపి 30 రూపీస్ అవుతుంది అన్నమాట। 10 ఆర్డర్స్ వచ్చేసరికి 150 రూపీస్ దాకా అవుతుంది, మనకి ఇక్కడ వీళ్ళు చూపెట్టినట్టు తెలుస్తుంది। ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది। ఇంకా ఈక్విటీ ఇంట్రాడే వచ్చేసరికి 15 రూపీస్ ఆర్ 0.05 విచ్ ఎవర్ లోవర్, ఏది తక్కువ ఉంటే అది మీకు ఛార్జ్ అవుతుంది। డెలివరీ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో కూడా చూడండి 15 రూపీస్ పర్ ఆర్డర్, ఫ్యూచర్స్లో అయినా 15 రూపీస్, ఫ్యూచర్స్లో వచ్చేసరికి 15 రూపీస్ ఆర్ ఆర్ 0.0 విచ్ ఎవర్ లోవర్ అండ్ ఫ్యూచర్స్ అన్నిట్లో మనకి ఆప్షన్లో వచ్చేసరికి 15 రూపీస్ పర్ ఆర్డర్. సో మనకి వీళ్ళు బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ ఇస్తున్నట్టు చూస్తున్నాం డిస్కౌంట్ బ్రోకర్లో వచ్చేసరికి పర్ ఆర్డర్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఆప్షన్స్ ట్రేడింగ్లో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ బై చేసినప్పుడు సేల్ చేసినప్పుడు బై అండ్ సేల్ బోత్ కలిపి 2 ఆర్డర్స్ అంటారు। సో 2 ఆర్డర్స్ కలిపి వీళ్ళు ఛార్జ్ వచ్చేసరికి 30 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు। సో ఎలైస్ బ్లూ వాళ్ళు 30 రూపీస్ దాకా ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ మీదనే ఛార్జ్ చేస్తున్నారు। అండ్ ఆల్సో వీళ్ళు వచ్చేసరికి మంత్లీ ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆల్గో ట్రేడింగ్కి మంత్లీ ఎటువంటి ఛార్జెస్ చేస్తలేరు। మీరు జీరోదార్ మిగతా బ్రోకర్స్ తీసుకుంటే అప్స్టాక్ వీళ్ళు వచ్చేసరికి మంత్లీ ఆల్గో ట్రేడింగ్కి నియర్లీ 1000 రూపీస్ టు 2000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నట్టు చెప్తున్నారు। జీరోదా వాళ్ళు అయితే 2000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు, బట్ ఎలైస్ బ్లూ వాళ్ళు ఎటువంటి ఛార్జెస్ వేస్తలేరు ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ కూడా మనకి ఫ్రీగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఆల్గో ట్రేడింగ్ ప్రొవైడ్ చేసే బ్రోకరేజ్ సంస్థల గురించి కంటిన్యూస్గా వీడియో చేస్తుంటాను। ఇది వచ్చేసరికి ఫస్ట్ వీడియో ఎలైస్ బ్లూ, వీళ్ళు వచ్చేసరికి కూడా మనకి పర్ ఆర్డర్ వచ్చేసరికి 15 రూపీస్ తీసుకుంటున్నారు అండ్ ఆల్సో మంత్లీ ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేదు, ఇండియాలో టాప్ డిస్కౌంట్ బ్రోకర్ అన్నమాట వీళ్ళు। సో ఒకసారి చూద్దాం ఎలైస్ బ్లూ వాళ్ళు ట్రేడ్ట్రాన్తో ఎలా సపోర్ట్ చేస్తున్నారు, కనెక్టివిటీ ప్రాసెస్ ఎలా ఉంది। వీళ్ళది కూడా చాలా సింపుల్ ఉంది ఫ్రెండ్స్, మనకి ఆల్గో ట్రేడింగ్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది, ట్రేడ్ట్రాన్ అప్లికేషన్, ట్రేడ్ట్రాన్ అనేది చాలా పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఇండియాలో। వీళ్ళే మనకి ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వీళ్ళే అన్నమాట ఇండియాలో। వీళ్ళు ఇండియాలో టాప్ బ్రోకర్స్తో టైఅప్ అయి ఉన్నారు ఫ్రెండ్స్. సో మనకి ట్రేడ్ట్రాన్ అంటే ఏం లేదు, సింపుల్గా మీకు ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా స్ట్రాటజీ, మన ఓన్ స్ట్రాటజీ ఏదైనా ఉంటే ఆ స్ట్రాటజీ బేస్డ్ మీద కండిషన్స్ బిల్డ్ చేసి మనం ఇక్కడ పెడితే ఆ కండిషన్స్ బేస్డ్తో మన బ్రోకరేజ్ అకౌంట్ కనెక్ట్ చేస్తాం, ఆ బ్రోకరేజ్ ఆ కనెక్ట్ చేసిన బ్రోకర్లో ఇదే ఆటోమేటిక్ ట్రేడింగ్ చేస్తుంది। మనం ఏం స్ట్రాటజీ బేస్డ్ మీద మనం కండిషన్స్ యాడ్ చేస్తామో ఆ కండిషన్స్ బేస్డ్ మీద ఇది మన బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేడ్ చేస్తుంది అన్నమాట। సో ఆటోమేటెడ్, మనతో సంబంధం లేకుండా మనం ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి, ఎప్పుడు ఎస్ఎల్ఎటీ కావాలి, ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేసే దాన్ని బట్టి అదే ఆటోమేటిక్గా చేస్తుంది అన్నమాట। సో ఇదన్నమాట ట్రేడ్ట్రాన్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి మనకి ట్రేడ్ట్రాన్లో అకౌంట్లు ఉండాలి, మీకు అకౌంట్ లేకపోతే ట్రేడ్ట్రాన్లో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి చూపెడతాను, మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, ఆ లింక్ క్లిక్ చేసి ఫస్ట్ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి। అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రీ అకౌంట్ మీకు మీ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మీ ఈ ఫేస్బుక్ అకౌంట్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట। సో నేను నా అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి చూపెడతాను చూడండి ఫ్రెండ్స్, నేను నా మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నాను, నా అకౌంట్లో సైన్ ఇన్ అయ్యి చూపెడతాను. సో ఇప్పుడు నా అకౌంట్ తోటి సైన్ ఇన్ అయ్యాను,
ఇక్కడొచ్చేసరికి చూడండి బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకి డాష్బోర్డ్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఇది డాష్బోర్డ్ అన్నమాట, మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్లోకి వెళ్తే ఇక్కడ మీ నేమ్ మీద క్లిక్ చేసి బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన బ్రోకరేజ్ యాడ్ చేయాలి, మీ బ్రోకర్ ఏ బ్రోకర్తో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రోకర్ ఇక్కడ యాడ్ చేయాలి. సో నేను ఈరోజు ఎలైజ్ బ్లూ గురించి చెప్పబోతున్నాను కాబట్టి ఎలైజ్ బ్లూ అకౌంట్ ఎలా యాడ్ చేయాలనేది ఇక్కడ మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో జనరల్గా ట్రేట్రాన్లో మన ఓన్ స్ట్రాటజీస్ అనేది ఉండాలి, మీకు ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే మీ స్ట్రాటజీస్ ఇక్కడ ఓన్గా కండిషన్స్తో క్రియేట్ అని కొడితే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. మీ స్ట్రాటజీస్ కండిషన్స్ ఇక్కడ అన్నీ రాయాలన్నమాట, ఇదంతా మెన్షన్ చేయాలి, కండిషన్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీకు ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే మీరు కండిషన్స్ బిల్డ్ చేసుకోగలిగితే ఇక్కడ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మై స్ట్రాటజీస్ పేజ్లోకి వెళ్తే మన స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయన్నమాట, ఆ స్ట్రాటజీస్లో డిప్లాయ్ కొడితే డిప్లాయ్ అయిపోతుంది. దాని బేస్డ్ మీద మనకి మన బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేడ్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ మీకు స్ట్రాటజీస్ లేకపోతే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫ్రీ స్ట్రాటజీ లింక్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో 4 స్ట్రాటజీస్, 925, 1125, 110, 215 అండ్ నిఫ్టీ యొక్క 925, 1125, 110 ఇవి వచ్చేసరికి ఫ్రీ స్ట్రాటజీస్ మీకు, ఈ ట్రేట్రాన్ యొక్క ఫ్రీ స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఇవి మీకు ఫ్రీగా కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లోనే మీకు ఎంజిల్ ఆర్ ఫైయర్స్ ఆర్ ఎలైజ్ బ్లూ. సో ఇప్పుడు ఎలైజ్ బ్లూ గురించి కూడా చెప్తున్నాను, ఎలైజ్ బ్లూ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది. ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని వీట్ త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, సో నేను ఎందుకు ఏంజిల్ బ్రోకింగ్ ఫైయర్స్ ఎలైజ్ బ్లూ ఇక్కడ మెన్షన్ చేశానంటే వీళ్ళు ఎటువంటి మంత్లీ ఛార్జెస్ తీసుకుంటలేరు. అందులో ఈరోజు వచ్చేసరికి ఎలైజ్ బ్లూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎలైజ్ బ్లూ అకౌంట్. సో ఎలైజ్ బ్లూ వాళ్ళు వచ్చేసరికి 15 రూపీస్ ఆర్డర్ అని చూసాం. నెక్స్ట్ మనం బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఎలైజ్ బ్లూ ఎలా యాడ్ చేయాలో ఒకసారి మీకు చూపెడతాను. సో యాడ్ బ్రోకర్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కింద పేజ్ వస్తుంది ఫ్రెండ్స్, మేనేజ్ బ్రోకర్స్. ఇక్కడ ఎలైజ్ బ్లూ చూడండి, ఇక్కడ ఎలైజ్ బ్లూ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సెలెక్ట్ బ్రోకర్స్ అని కొట్టంగానే స్క్రోల్ డౌన్ చేసుకున్న మన ఇండియాలో టాప్ బ్రోకర్స్ అన్నీ వీళ్ళతో టైఅప్ అయి ఉన్నాయి. ఇక్కడ చూసినట్టు అప్స్టాక్ వాళ్ళైనా ఎలైజ్ ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళు ప్రతి టాప్ బ్రోకర్ మోతీలాల్ ఓస్వాల్ సొంత చాలామంది 5 పైసా, సో చాలా టాప్ బ్రోకర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈరోజు ఎలైజ్ బ్లూ, సో ఇది ఎలైజ్ బ్లూ అన్నమాట. ఎలైజ్ బ్లూతో ఈరోజు నేను ఎలా కనెక్ట్ చేయాలో చూపెట్టబోతున్నాను. సో ఇలా ఎలైజ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఎలైజ్ బ్లూని ఇలా క్లిక్ చేసుకోండి. ఎలైజ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్, ఎలైజ్ బ్లూ వాళ్ళ కనెక్టివిటీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీ యూజర్ ఐడి, మీ యూజర్ ఐడి ఎలైజ్ బ్లూ లాగిన్ ఐడి ఆర్ యూజర్ ఐడి ఉంటుంది కదా, అది ఎంటర్ చేసుకోండి. సో నా లాగిన్ ఐడితో ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ మీ యూజర్ ఐడి ఆర్ లాగిన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. మీ బ్రోకర్ అకౌంట్ లాగిన్ ఐడి ఉంటుంది కదా, ఆ దాన్నే లాగిన్ ఐడి అని చెప్పొచ్చు, ఆర్ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ కొట్టండి. సేవ్ అయిపోయింది అంతే, చాలా సింపుల్. కనెక్టివిటీ ఎంత సింపుల్ ఉందో చూశారు కదా. సో ఇక్కడ మన నా ఎలైజ్ బ్లూ అకౌంట్లోకి యాడ్ అయిపోయింది. ఇక్కడ కావాలంటే చూడండి నా ఎలైజ్ బ్లూస్, నాకు ఆల్రెడీ 5 ఇయర్స్ ఉంది కాబట్టి 5 ఇయర్స్ యాడ్ చేసుకున్నాను. ఇది నా ఎలైజ్ బ్లూ యొక్క లింక్ అకౌంట్, ఎలైజ్ బ్లూ లింక్ యాడ్ చేసుకున్నాను. ఎలైజ్ బ్లూ ఎక్స్పెక్ట్ అండ్ యూజర్ లాగిన్ అంటే ప్రతిరోజు ఇక్కడ ఈ మెసేజ్ చూడండి, ఎలైజ్ బ్లూ ఎక్స్పెక్ట్స్ ద యూజర్ టు లాగిన్ ఇయర్ ఎవ్రీడే ఆఫ్టర్ 8:20 AM టు రెన్యూ దేర్ API టోకెన్. ఇఫ్ నాట్ డన్ ద ట్రేడ్స్ విల్ రిజెక్టెడ్. ఎలైజ్ బ్లూ అని కాదు, ఏదైనా బ్రోకర్, ఇక్కడ 5 ఇయర్స్ అయినా ఉండొచ్చు, ఎలైజ్ బ్లూ అయినా ఉండొచ్చు, ఎంజిల్ అయినా, ప్రతిరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాకముందు, ప్రతిరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ కాకముందు 8:20, 8:30 తర్వాత ఆర్ 9 మార్కెట్ ఓపెన్ కాకముందు 9:15 లోపల మీ ట్రేట్రాన్ అకౌంట్ లాగిన్ అయ్యి మీ బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ పేజ్కి వచ్చి, బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ పేజ్కి వచ్చి ఇక్కడ నాది 5 ఇయర్స్ కాబట్టి ఇక్కడ 5 ఇయర్స్ కాబట్టి 5 ఇయర్స్ లింక్ క్లిక్ చేస్తే ఇప్పుడు 5 ఇయర్స్ పేజీకి తీసుకెళ్ళింది. సో 5 ఇయర్స్ లింక్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ 5 ఇయర్స్ ఆపోజిట్ ఈ లింక్ ఉంటుందన్నమాట. మీరు ఏ బ్రోకరేజ్ అయితే ఆ బ్రోకరేజ్ యొక్క దీని ఆపోజిట్ చూపెడుతుంది. ప్రతిరోజు ఈ లింక్ క్లిక్ చేయాలన్నమాట. ఈ లింక్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళింది చూడండి, 5 ఇయర్స్ అకౌంట్ దగ్గర తీసుకెళ్ళింది.
ప్రతిరోజు ఇలా లాగిన్ అవ్వాలి. సో నా యూజర్ ఐడి సక్సెస్, ఇలా సక్సెస్ పేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇది చెయ్యాలి, లేకపోతే ఎటువంటి ఆర్డర్స్ తీసుకోదు. మీ అకౌంట్లో ఇది చెయ్యకపోతే ఈ సక్సెస్ పేజ్ అంటే ఏం లేదు, జస్ట్ మనం యాక్సెస్ ఇస్తున్నట్టు ట్రేడ్ట్రాన్కి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. ఒకవేళ మీరు ఇక్కడ లాగిన్ అయి ఇవ్వకపోతే, ట్రేడ్ట్రాన్కి యాక్సెస్ ఇవ్వకపోతే, ఇక్కడ లాగిన్ అయి ట్రేడ్ట్రాన్ యాక్సెస్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది, ఎటువంటి ఆర్డర్స్ తీసుకోదు. నేనేం చేశానంటే చూడండి, ఇక్కడ ఫైర్స్ యాడ్ చేశాను, దాని ఆపోజిట్ లింక్ ఉంది కదా, బ్రోకరేజ్ అకౌంట్ యాడ్ చేయగానే లింక్ క్లిక్ చేసి చేస్తే మీకు ఫైర్స్ పోజిషన్కి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత నా యూజర్ ఐడి పాస్వర్డ్తో ఆర్ ఆల్ మీకు చూపెడుతుంది మీ బ్రోకరేజ్ అకౌంట్ ఎవ్రీడే లాగిన్ అవుతారుగా, యూజర్ ఐడి పాస్వర్డ్తో అది లింక్ క్లిక్ చేసి లాగిన్ అయితే ఇలా సక్సెస్ అని చూపెడుతుంది. ఇక్కడ మెసేజ్ కూడా చూడండి, వీఆర్ నౌ ఆథరైజ్డ్ టు ట్రేడ్ ఇన్ అవర్ బ్రోకరేజ్ అకౌంట్. లేకపోతే మీరు లాగిన్ కాకపోతే మనం ఆ రోజు ఆథరైజేషన్ ఇచ్చినట్టు కాదు, ట్రేడ్స్ తీసుకోదన్నమాట. సేమ్ ఇప్పుడు ఎల్ఐస్ బ్లూ ఇచ్చాను కదా, సేమ్ ఆపోజిట్ లింక్ చూపెడుతుంది. ఫైర్స్ కాబట్టి ఫైర్స్ కాబట్టి ఇక్కడ ఫైర్స్ లింక్ ఇక్కడ చూపెడుతుంది, ఫైర్స్ డాట్ ట్రేడ్ట్రాన్ డాట్ టెక్ డాట్ ఇలా. ఎల్ఐస్ బ్లూ అయితే ఇక్కడ లింక్ చూడండి, ఎస్పిడి ఎల్ఐస్ బ్లూ V2 డాట్ ట్రేడ్ట్రాన్ డాట్ టెక్. మీరు ఏ బ్రోకరేజ్ సంస్థ యాడ్ చేస్తారో అలా ఒక లింక్ క్రియేట్ చేస్తుంది ట్రేడ్ట్రాన్ వాళ్ళు. ఇప్పుడు ఎల్ఐస్ బ్లూ లాగిన్ అవ్వాలంటే దీని మీద క్లిక్ చేయాలి. సో చూడండి, ఎల్ఐస్ బ్లూ దాని మీద క్లిక్ చేయంగానే డైరెక్ట్ ఎల్ఐస్ బ్లూ లాగిన్ పేజీకి తీసుకెళ్ళింది. సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇలా మీరు లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్, ఎల్ఐస్ బ్లూ ఎలా కనెక్ట్ చేశానో మీకు చూపెట్టాను, అండ్ ఆల్సో ప్రతిరోజు ఎలా లాగిన్ అవ్వాలో ఆ లింక్ కూడా చూపెట్టాను. మనం ఏమేం బ్రోకర్స్ యాడ్ చేశామో లిస్ట్ ఆఫ్ బ్రోకర్లో ఇక్కడ మీరు చూసుకుంటే, ఇక్కడ బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్లో మనకి చూపెడుతుంది. నేను ఫైర్స్ యాడ్ చేశాను, ఎల్ఐస్ బ్లూ యాడ్ చేశాను, మీరు ఎన్ని బ్రోకర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మల్టిపుల్ బ్రోకరేజ్ అకౌంట్స్ తోటి సేమ్ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చా? ఈ స్ట్రాటజీస్లో ఒక ఫైర్స్తో, నా ఇప్పుడు నాది ఇక్కడ ఒక ఫైర్సే ఉంది, ఫైర్స్తో కాకుండా నా ఈ రెండు అకౌంట్లతోటి ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చా అంటే, మీరు ఎన్ని అకౌంట్లతో అయినా ట్రేడ్ చేయొచ్చు ట్రేడ్ట్రాన్తో. మీరు ఎన్ని అకౌంట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని అకౌంట్లతో అయినా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫైర్స్ ఎల్ఐస్ బ్లూ రెండు అకౌంట్లతో ఈ 8 స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ 3 ఉంటే 3 అకౌంట్లతో ఇక్కడ 8 స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ 10 ఉంటే 10తో కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు ఎన్నిటితో అయినా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. సో నేను ఈ రెండు అకౌంట్స్ తోటి ఫైర్స్ ఆర్ ఎల్ఐస్ బ్లూ ఆర్ ఈ రెండు అకౌంట్స్తో కూడా ట్రేడ్ చేయొచ్చు అన్నమాట ఈ బ్రోకరేజ్ ఈ స్ట్రాటజీస్తో. సో స్ట్రాటజీస్ డిప్లాయ్మెంట్ ఆర్ సో మై స్ట్రాటజీస్లోకి వెళ్ళి కొందరు డిప్లాయ్ ఎలా చేయాలి సార్ అది కూడా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మీరు స్ట్రాటజీస్ క్లిక్ చేయగానే మీరు తీసుకున్న తర్వాత మై స్ట్రాటజీస్ పేజ్లో, ఇక్కడ మై స్ట్రాటజీస్ పేజ్లో మీకు ఇలా స్ట్రాటజీస్ కనపడతాయి. ఇక్కడ డిప్లాయ్ అని ఉంది కదా, డిప్లాయ్ క్లిక్ చేయగానే మల్టిప్లేయర్ అంటే పర్ స్ట్రాటజీ వచ్చేసరికి, మన స్ట్రాటజీ వచ్చేసరికి పర్ 2 లాట్స్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ లాట్స్ తీసుకోవాలనుకుంటే మల్టిప్లేయర్ 1:2 పెట్టుకుంటే, 2 అని పెట్టుకుంటే 4 లాట్స్ తీసుకుంటుంది, 3 అంటే 2 అంటే మన బై డిఫాల్ట్ వచ్చేసరికి 2 లాట్స్ తీసుకుంటుంది. ఇక్కడ మనం ఒకవేళ మీరు ఎక్కువ మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే ఎక్కువ లాట్స్ తీసుకోవాలని ఉంటే మాత్రం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మల్టిప్లేయర్ 1:2, 2 అంటే 2, 3 అంటే 3 × 2, 6 లాట్స్ తీసుకుంటుంది, 4 అంటే 4 × 2, 8 ఇలా. సో ఇలా తీసుకుంటుంది అన్నమాట. సెలెక్టింగ్ ఎగ్జిక్యూషన్ టైప్, పేపర్ ట్రేడింగ్ అంటే మీకు జనరల్గా ఎటువంటి రియల్ టైం కాదు, జస్ట్ పేపర్ ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకవేళ బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేడ్స్ తీసుకోవాలంటే ఇది మస్ట్ పేపర్ ట్రేడింగ్ ప్లేస్లో. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, పేపర్ ట్రేడింగ్, లైవ్ ఆఫ్లైన్, లైవ్ ఆటో వన్ క్లిక్. లైవ్ ఆటో వన్ క్లిక్ అంటే మీకు లైవ్ ఒకవేళ సిగ్నల్ వచ్చినప్పుడు మీకు సిగ్నల్ ఇస్తుంది, క్లిక్ చేయాలి. మీరు ఆ టైంలో యాక్టివేట్ అయ్యండి, సిగ్నల్ రాగానే ఓకే అని క్లిక్ చేస్తే తీసుకుంటుంది. ఒకవేళ అదంతా కలిగి ట్రేడ్స్ తీసుకోవాలంటే లైవ్ ఆటో మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి.
సో మీరు లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోండి. లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ట్రేడ్ తీసుకుంటుంది కాబట్టి లైవ్ ఆటో తీసుకొని మీ బ్రోకరేజ్ ఏదైతే అది ఫైర్స్ ఆర్ ఫైర్స్ ఎల్ఎస్ బ్లూ అయితే ఎల్ఎస్ బ్లూ మీ ఏ బ్రోకర్ అయితే ఆ బ్రోకర్ యాడ్ చేసుకొని డిప్లాయ్ కొడితే డిప్లాయ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి బెస్ట్ బ్రోకర్స్ ఈరోజు మనకి ఇది పేపర్ ట్రేడింగ్లో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి మనకు నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నాను సో నెగిటివ్ సైడ్. ఓవరాల్గా మనకి ఫ్లాట్గా నెగిటివ్ సైడే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఇదన్నమాట. ఇంకా దేని గురించి అయినా డీటెయిల్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే ఇంకా డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫ్రీ స్ట్రాటజీస్ కూడా ఇవ్వబడ్డాయి. ఆల్గో స్ట్రాటజీస్ గురించి కూడా క్లియర్గా వీడియోస్ కూడా చేయబడ్డాయి. అండ్ ఆల్సో బెస్ట్ స్ట్రాటజీస్ కూడా వీడియో చేయబడ్డాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.